వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. అమ్మ మాత్రం సూపర్ హిట్ బాయ్, మరి అయితే జానే ఎనర్జీ అయితే ఇంకా ఎక్సలెంట్. ఈ మూవీలో మీ కిక్కు సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఈ సినిమాలో కూడా అంత ఎనర్జీ ఉంది. ఫుల్ అందరి యాక్టింగ్లు, నభా నటేశాయలు అందరి యాక్టింగ్లు సూపర్. మెయిన్గా సునీల్ యాక్టింగ్ సూపర్. సేమ్ అది నాకు నచ్చింది. యావరేజ్ మూవీ ఇది, 2.9 out of 5 ఇస్తున్నాను నేను రేటింగ్. కొంచెం రవితేజ గారిని డిఫరెంట్గా ఎలివేట్ చేశారు. సెకండ్ హాఫ్ ఓకే, ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అయింది. ఓకే, వన్ టైం వాచ్. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ ఓల్డ్ మ్యూజిక్ ఉంటుంది కదా, అంటే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ అనమాట, ఆ టైప్ ఆఫ్ మ్యూజికే ఉంది. వింటేజ్ అనమాట, వింటేజ్ ఫ్లాష్ బ్యాక్. ఓకే, నాట్ బ్యాడ్. ఒకసారి చూడొచ్చు. అన్ఎక్స్పెక్టెడ్ సీన్స్ ఉంటాయి క్లైమాక్స్లో. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సూపర్. సాంగ్స్ కూడా సూపర్. యాక్టింగ్ ఎలా ఉందండి? సూపర్ అన్న. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అంతలా ఉంది. చాలా బాగుందన్న. బాగుంది భయ్య. అసలు ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. డైరెక్టర్ బి ఆనంద్ గారు చాలా క్లాసీగా, అంటే ఈ సినిమా ఏంటంటే మాస్ ముసుగులో ఉన్న ఒక సైంటిఫిక్ స్టోరీ అనమాట. రెండు బ్యాలెన్స్ చేసుకుని మంచిగా చాలా బాగా చేశారు. అండ్ రవితేజ గారి కంబ్యాక్ చాలా బాగుంది. అండ్ ఆయన మాసి లుక్ కానీ, ఆయన స్టైలిష్నెస్ కానీ, ఫైట్లు కానీ, ఆ ఫైట్లకు వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ తమన్ గారు సాగుకొట్టారు. ఇక అది వేరే లెవెల్ అది మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్. ఇక సునీల్ గారి క్యారెక్టర్ సస్పెన్స్ చాలా, అసలు చూడగానే మేము అసలు ఈ ట్విస్ట్కి మామూలు చాలా బాగుంది. ట్విస్ట్ చాలా బాగుంది అది, అండ్ చాలా బాగుంది. ఓవరాల్గా మాత్రం సూపర్. అసలు విజువల్స్ అసలు చెప్పడం మర్చిపోయాను. విజువల్స్ మాత్రం ఎక్స్ట్రాఆర్డినరీ భయ్య. అసలు చాలా చాలా బాగున్నాయి విజువల్స్ మాత్రం. ఇక అది కార్తిక్ గారు చాలా బాగా న్యాయం చేశారు. అంటే స్టోరీకి తగ్గట్టు సినిమాటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ తగ్గట్టు స్టోరీ, స్టోరీకి తగ్గట్టు హీరో, హీరోకి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తగ్గట్టు ఫైట్లు, ఇలా చాలా బాగా వచ్చాయి. సునీల్ పరంగా సునీల్ క్యారెక్టర్ మెయిన్ ఇప్పుడు ఇందులో. సునీల్ లాస్ట్లో మీకు ట్విస్ట్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. సునీల్ పరం కామెడీ కాదు కానీ సునీల్ దిగు చూడాలి మీరు. స్టోరీ చూసి అర్థమైతే లాస్ట్లో ట్విస్ట్ ఉంటుంది, అది చాలా బాగుంది. అయినా నేను ఫ్యాన్ అన్నాక్ సినిమా సూపర్ డబ్బర్ ఇట్టు సూపర్ సినిమా అన్న. భలే ఉందన్న అసలుకి అసలుకి లాస్ట్ ఫైట్ ఉందన్న. అబ్బా లాస్ట్ ఫైట్ ఉందన్న, భలే ఉంది నిజంగా అన్న. అసలుకి డబుల్ యాక్షన్, డబుల్గా సింగిలే, భలే ఉందన్న సినిమా మాత్రం. నేను చెప్ప స్టోరీ చెప్పను కానీ చూడండి మీరు, చూస్తే మీకు చెరిపోద్ది అన్న. ఆ సినిమా చూస్తే మాత్రం హైలైట్ అయిపోద్ది. భలే ఉందన్న, భలే ఉంది అసలుకి. టెల్ మీ స్వీట్ నేమ్ బేబీ. సూపర్ ఉందన్న అసలుకి. సో సూపర్ అన్న. డిస్కో రాజా మళ్ళీ రైతు చేస్తే బ్యాక్ వచ్చాడు. మూడు సినిమాలు ఇట్టే బ్లాక్ అయినాయి కదా, ఇప్పుడు మళ్ళీ కొట్టారు రైతు. బ్యాక్ ఇస్ బ్యాక్ పక్క రైతు ఫ్యాన్ ఇదిగో నిప్పు. మూడు సినిమాలు ఫ్యాప్ అయినాయి, ఈసారి కొట్టాడు మామిడి కొట్టాడు అన్న. రైతు కొట్టాడు ఈసారి గట్టి కొట్టాడు అసలు. సినిమా మాత్రం భలే ఉందన్న. ఓకే, సునీల్ చాలా బాగా చేసాడు. సునీల్ది సర్ప్రైజింగ్ ఉంటుంది. నవనటాస్ ఎందుకుందో నాకు తెలియదు, బాగానే ఉంది ఆమెది. ఓకే ఉంది, సో ఇట్స్ ఫైన్. సునీల్ది చాలా బాగుంది, అంటే కొంచెం డిఫరెంట్ ఉంది. విలన్ క్యారెక్టర్ ఉంది కానీ అమ్మో పోయినట్టే, ఆడియో ఫ్లాపే. బాగా ఓకే అండి యావరేజ్. నేనేమంత గొప్ప చెప్పాను, రైతే బాగానే ఉంటాడు. రైతే ఎట్లా ఎంటర్టైన్మెంట్ చేస్తాడు కాబట్టి. వెనల్ కిషోర్ బాగున్నాడు, అంటే ఫన్ వాళ్ళిద్దరి మధ్య చాలా జనరేట్ అయింది. సో ఇట్స్ ఫైన్, నాట్ బ్యాడ్ నాట్ గుడ్ అన్నట్టు ఉంది, అంతే. యావరేజ్ అని చెప్తాను అంతే. బాగుంది భయ్యా, అంటే డ్యువల్ రోల్ ఉంది, కామెడీ బాగుంది. సునీల్ సునీల్ విలన్ క్యారెక్టర్ సునీల్, బ్యాక్గ్రౌండ్ సస్పెన్స్ ఉంది. అంటే యావరేజ్ అండి, యావరేజ్ నడుస్తుంది. ట్విస్ట్లు కొంచెం బాగున్నాయి అన్నమాట. ట్విస్ట్లు ఇంకా సునీల్ క్యారెక్టర్ బాగుంది. హీరోయిన్స్ ఏమంత లేదు పోర్షన్. హీరోనే ఇంకా రవితేజ లుక్ అదంతా బాగుంది అన్నమాట. అంటే ఏమో నేను స్టోరీ ఏంటండి, రవితేజ డాన్ అండ్ ఆ గ్యాంగ్స్టర్ అన్నమాట. అది ఇట్స్ ఓకే, అంటే ఆమె ఏం డైలాగ్స్ లేవు కదా పెద్దగా. సూపర్ చేశారు, డెఫినెట్లీ రవితేజ ఇస్ బ్యాక్. ఓవరాల్గా చాలా బాగుంది, లైక్ 3.5 out 3. సాంగ్స్ లైక్ సాంగ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ లేదు కానీ బీజిఎం చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ అయితే బ్యాంగ్ ఇచ్చాడు గట్టిగా. మూవీ ఇప్పుడు బాగుంది. ఇంకా బిఏ ఆనంద్ గారు బాగా చేశారు. మెయిన్ వెనీల్ కిషోర్ కామెడీ బాగుంటుంది.
యా పిక్చరైజేషన్ సాంగ్స్ పిక్చరైజేషన్ అంతా బాగానే ఉంది అన్న. ఇంకా సాంగ్స్ ఫ్రీక్ అవుట్ సాంగ్ అయితే విజిల్స్ పడ్డాయి, చాలా బాగుంది. సబ్జెక్ట్ అది చెప్తే థ్రిల్ పోతుంది అన్న, బట్ మంచి సైన్స్ ఫిక్షన్ ప్లస్ యాక్షన్ కామెడీ అన్న డ్రామా. చాలా చాలా బాగా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే రవితేజ గారి యాటిట్యూడ్, తమన్ గారి మ్యూజిక్ అండ్ సునీల్ గారు మాత్రం చాలా డిఫరెంట్గా చూస్తారు. అది మాత్రం నేను సర్ప్రైజెస్ చాలా ఉన్నాయి సెకండ్ హాఫ్లో. అది మూవీ చూడండి, మూవీ చూస్తే విలనా హీరోనా కమీడియనా ఏంటి అనేది క్యారెక్టర్ ఆర్టిస్టా మూవీ చూస్తే కానీ చెప్పాము. కాన్సెప్ట్ వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ చాలా చాలా బాగుంది. రివీల్ మాత్రం ఏమీ చేయము, బట్ మూవీ అయితే అద్దరిపోయింది. తమన్ గారి మ్యూజిక్ కానీ మెయిన్ ఎసెట్స్ రవితేజ గారు, సునీల్ గారు, తమన్ గారి మ్యూజిక్, బాబీ సినిమా నలుగురు చాలా చాలా బాగా చేశారు. ఎవరి క్యారెక్టర్స్ బాగా చేశారు. సో చాలా ఇంట్రెస్టింగ్ మూవీ అన్నమాట. ఎస్, మంచి కంబ్యాక్. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది, అనుకున్నాం స్టోరీలోకి వెళ్ళే కొద్ది ఇంకా చాలా చాలా బాగుంటుంది అన్నమాట. సో కొంచెం ఇస్మార్ట్ శంకర్ షేడ్స్ లైట్గా కనిపిస్తాయి, బట్ చాలా అంటే రవితేజ గారు యాటిట్యూడ్ అయితే అద్దరిపోయింది అసలు. ఇంకా సూట్ అయింది ఎందుకు బటర్ఫ్లై స్టోరీ ఏంటి అదంతా అనేది అంటే చెప్పేస్తే మొత్తం కాన్సెప్ట్ రివీల్, మొత్తం మాంటేజెస్ మీద వెళ్తుంది అదంతా. చూడాలి మూవీ చూసి నేను అర్థం చేసుకోవాలన్నమాట. ఆ మూవీ చూస్తుంటే అర్థమైపోతుంది ఏంటి అనేది. ఒక డిఫరెంట్ ఒక హాలీవుడ్ స్టైల్లో మన దగ్గర వచ్చిన సినిమా అనమాట. సో మంచి మూవీ, కామెడీ ఉంది, అన్నీ ఉన్నాయి. రాజా మాస్ మహారాజా. సో ఒక బ్యాంగ్తోనే వచ్చాడని చెప్పాలి. కాకపోతే మూవీ అంటే నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల ఏంటో తెలియదు, కానీ నా ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు సినిమా. బట్ వన్ టైం వాచబుల్, అంటే ప్రతి ఒక్కరూ ఒకసారి చూసినప్పుడు ఎంజాయ్ చేస్తారు. విఏ ఆనంద్ గారు కథ కంటే కూడా ఎలివేషన్ సీన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఈ సినిమాలో, అది క్లియర్గా అర్థమవుతుంది. అంటే మనకి ఎలివేషన్ సీన్స్ అంటే ఒక కేజీఎఫ్ లాంటి సినిమా గుర్తొస్తుంది. సో దాన్ని పట్టుకునే విధంగా ఉంది. కథ కంటెంట్ పరంగా వస్తే రజనీకాంత్ గారికి భాష అలాంటి సినిమావో, రవితేజకి ఇది ఒక సినిమా. అంటే హిట్ ఫ్లాప్ని పక్కన పెట్టేస్తే ఆ బేస్ ఉన్న సినిమా అనమాట. సో అంతవరకు బాగుంది. రవితేజ ఒక మనకు ఒక వింటేజ్ రవితేజ కనిపిస్తాడు 100% ఈ మూవీకి. సో హీరోయిన్స్ విషయానికి వస్తే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, కానీ క్యారెక్టర్స్ అయితే ఇద్దరికి లేవు. అంటే సినిమా అంతా రవితేజ హోల్ అండ్ సోల్ తన ఫేస్ మీద వెళ్ళడం వల్ల హీరోయిన్స్కి ఎక్కడ స్కోప్ దొరకలేదు. మిగతా ఆర్టిస్టుల విషయానికి వస్తే సునీల్ మనకు మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అని చెప్పాడు, దుబాయ్ సీనుకి మించిన కామెడీ ఉంటుంది ఈ సినిమాలో అని. అసలు దుబాయ్ సీన్తో కంపారిజన్ చేయడానికి కూడా స్కోప్ లేదు, అదొక అల్టిమేట్ మాస్టర్ పీస్. ఇది ఎక్కడో ఉంది. కాకపోతే సునీల్ది ఒక డిఫరెంట్ రోల్, అంటే ప్రతి ఒక్క ఆ రోల్ ఎక్స్పెక్ట్ చేయని రోల్ అన్నమాట సునీల్ది. సో ఆ రోల్ న్యాయం చేశాడు. మేబీ ఇది ఫ్యూచర్లో ఏమైనా ఉపయోగపడుతుందేమో చూడాలి తనకి. ఏదైనా వన్ టైం వాచబుల్ మూవీ, సెకండ్ టైం కష్టం కానీ వన్ టైం వాచబుల్. అన్న దసరాకు వచ్చిన దర్బార్ సర్లేనికి ఎవరు అల్లా వెంకటపురం కంటే ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుందని కోరుకుంటున్నాను అన్న. రైతేజ్ ఫ్యాన్గా సినిమా ఎంత హిట్ అవుతున్నా అంటే 50 రోజులు పక్క నడుస్తాయన్న. సినిమా బ్లాక్ బస్టర్ డిజైర్ కూడా అవుతుంది చెప్పలేము. డైలాగ్స్ అంత విలన్ అసలు మనం గెస్ చేయలేము. ఇందులో విలన్ అసలైన ట్విస్ట్ పాయింట్ అది అసలు ఈ సినిమాలో. ఈ విజయానంద్ మూడో సినిమా బ్లాక్ బస్టర్ అయితే కోరుకుంటున్నాను. అతను తీసిన సినిమాలు ఒక్క క్షణము మళ్ళీ ఎక్కడ పోతా చిన్నవాడు సినిమా తర్వాత ఈ సినిమా తీశారు. టైగర్ సినిమాకు రైటర్ వన్ చేసిన సినిమా బ్లాక్ బస్టర్ చెప్తున్నాను. రైతేజ్ ఫ్యాన్గా నేను గర్వపడుతున్నాను. జై మహారాజ్ కే. సూపర్ ఉంది, చాలా బాగుంది. యాక్టింగ్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. రవితేజ ఇడియట్ మూవీ నుంచి ఇప్పటి వరకు ఎలా ఉందో ఎనర్జీ, అదే ఎనర్జీ ఇంకా ఎక్కడ తీసుకోలేదు. ఇక దానికి నేను చెప్పలేదు, ఎందుకంటే రవితేజ రవితేజ వాళ్ళు అల్లు అర్జున్ ఇక మనం వాళ్ళు ఇవ్వలేదు. బట్ రవితేజ ఎక్సలెంట్ యాక్టింగ్, డైరెక్షన్ సూపర్ ఉంది, సాంగ్స్ కూడా ఏం ఎక్కువ లేవు. మినిమం ఒక ఫ్రీకౌట్ సాంగ్కు ప్రతి ఒక్కరు థియేటర్లో సీట్ల నుంచి లేచి గూస్ బంప్స్ లేస్తాయి. ఎవ్రీథింగ్ ఓవరాల్గా సినిమా సినిమా అయితే చాలా బాగుంది అన్న. సినిమా గురించి చెప్పవలసిన లేదు, చాలా బ్లాక్ బస్టర్ అయింది. బిగ్ బ్లాక్ వాళ్ళు పబ్లిక్ టాక్ చూస్తే మీకు అర్థమైపోతుంది సినిమా ఎలా ఉందో, మేము చెప్పవలసిన లేదు. మేము రవితేజ ఫ్యాన్స్ అన్న. మేము చాలా బాగుంది అన్న సినిమా. రవితేజ ఫ్యాన్ అని కాదు, మామూలుగా చెప్తున్నా సినిమా అయితే చాలా బాగుంది. పబ్లిక్ కూడా చెప్తున్నారు చాలా మంది సినిమా బాగుంది బాగుంది అని చెప్పి. బిగ్ బ్లాక్ బస్టర్ అయిందన్న, మాకు చాలా హ్యాపీగా ఉంది అన్న సినిమా. ఎంత మంచి సినిమా కంబ్యాక్ ఇచ్చారు మాకు రవితేజ గారు. ఆల్రెడీ 3 ఫ్లాప్స్ అని చెప్పి కొంచెం
డౌన్ అయినా సరే సినిమా అయితే చాలా బాగుందన్న. ఓకే థ్యాంక్ యూ. సినిమా సీరియస్లీ చాలా బాగుందని చెప్పాలన్నమాట. అంటే యునిక్ మూవీ అనమాట ఇది వచ్చేసి. అంటే మనం సంక్రాంతికి వచ్చేసి మనము కమర్షియల్ మూవీస్, యాక్షన్ డ్రామా మూవీస్ చూస్తాం. కానీ ఈ ఇయర్లో ద ఫస్ట్ మూవీ అనమాట కాన్సెప్ట్ అనమాట. కాన్సెప్ట్ సైన్స్ ఫిక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్, ఎంటర్టైన్మెంట్ అన్ని ప్రాపర్గా బ్లెండ్ అయ్యి మూవీ తీస్తారు. సీరియస్లీ వీ హ్యావ్ టు అప్రిషియేట్ విఐ ఆనంద్ అనమాట ఫర్ హిస్ బ్రిలియంట్ ఎఫర్ట్స్. దాని తర్వాత రవితేజ గారి ఎనర్జీ చూసిన తర్వాత నా ఎనర్జీ డబల్ అయిందని చెప్పాలన్నమాట. రమణ సినిమా సూపర్ గుందిరా, టికెట్లు బుక్ చేసుకోండి, లేకపోతే హౌస్ఫుల్ బోర్డు పడుతుంది. అబ్బాబాబాబా ఇలాంటి సినిమా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే చెప్పాలి. సీరియస్లీ మూవీ చాలా బాగుందన్నమాట. ప్లస్ నభా నటేష్ యాక్టింగ్ ఎరగదీసింది. ఇస్మార్ట్ శంకర్ దిమాగ్ ఖరాబ్ అమ్మాయి ఆల్రెడీ సినిమాలో వచ్చేసి వరంగల్ కాలేజీలో పోరగాలని ఆల్రెడీ మీడియా ముందు నేను చెప్పలేనమాట. కానీ ఈ మూవీలో సీరియస్లీ చాలా బాగా చేసింది. పాయల్ రాజ్పూత్ డెఫెండమ్ క్యారెక్టర్ చేసిందనమాట. వీ హ్యావ్ టు అప్రిషియేట్ హర్ ఫర్ హర్ బ్రిలియంట్ ఎఫర్ట్స్ అనమాట. సీరియస్లీ ఎంతసేపు మన పాయల్ రాజ్పూత్ అంటే ఐటమ్ సాంగ్ బుల్బుల్ సీతా మూవీలో బుల్బుల్ ఐటమ్ సాంగ్, లేకపోతే ఆర్ఎక్స్ 100 ఆర్డీఎక్స్ 100లో సీన్స్ మనం మళ్ళీ రిపీట్లో చూసుకుంటా ఉంటాం అనమాట ఆమె రొమాన్స్ అంతా. కానీ ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేసిందనమాట, డెఫెండమ్ క్యారెక్టర్ చేసింది. తానియా హోప్ కూడా చాలా బాగా చేసిందనమాట. రవితేజ గారి డైలాగ్స్ కంప్లీట్లీ డిఫరెంట్గా చేంజ్ అయినానని చెప్పాలి. అంటే మనకి ఎంతసేపు రవితేజ గారిలో రెండు యాంగిల్స్ ఉన్నాయి మనం ఇంతవరకు. ఒకటి ఏంటంటే అంటే కామెడీ యాంగిల్ అనమాట. ఏంటంటే మన విక్రమార్కుల్లో అతిలి సత్యబాబు క్యారెక్టర్లో చూస్తాం, ఆయన కామెడీ ఎలా ఉంటుందంటే వచ్చా ఏంటంట ఓ సినీ కాపురం కూరిపోను, నీ కొంపలో నిప్పులు ఆరిపోను, నీ కుప్పలో సౌరం జారిపోను, పిల్లలకంటే మీ మొగుళ్ళకైనా ఇప్పితంతా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్. Please subscribe and encourage it. Hi, this is Eva Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.